ఆయన వస్తాడండి, టేక్ ముందు వస్తాడు. ఇక అమెరికా ఆయనకున్న ఈయనకు ఇద్దరు చెప్పి, ఈయన ఏదో డిగ్రీ చదివాడు, ఈయన ఏదో అమెరికాలో చదివాడు. ఈయనిద్దరు చెప్పి వెళ్ళిపోతుంటే మా ఇద్దరు పెద్ద మొఖాలు వేసుకొని అలా చూస్తుంటాం. ఏ ఈయన అని మేము ఆర్టిస్టులు కాదా, మాకే మాకి మనం చేస్తున్నాం అందరూ, మరి ఏంటంటే సార్ అంటే వాట్ అన్న కాదు సార్, ఇప్పుడు నాకు అర్థమైంది, నాకు ఓకే లైట్గా రమేష్ నన్ను ఎందుకు కలుపుతారు మధ్యలో, నాకు అర్థమైంది అందరి ముందు అడగట్టుకుంటే రమేష్ బాబు ఆయన వెళ్ళిన తర్వాత ఏమన్నారా అంటాడు. మరి ఏ ఏ ఏం పరుగు వద్దా అడగచ్చు కాదు, ఏం చేస్తా సీన్ అంటే అది కాదు రా అందరి ముందు కాకుండా పక్కన ఏమైనా అడగదు, పక్కన ఏం అర్థమవుతుంది మరి మిగతా ఆర్టిస్టులు ఏంటి. ఒక 30 రోజులు ఇలాగే లాస్ట్కి ఆయనకు మాట ఏమంటే మీరైనా తిరిగి నేర్చుకుని అప్పుడు నాకు ఇంగ్లీష్ నేర్పండి అంటే, ఆయన తిరిగేది బాగా నేర్చుకుని నాకు ఇంగ్లీష్ నేర్పండి ఆయన. అండ్ ఫస్ట్ రోజు కథ చెప్పినప్పుడు ఒక గంటన్నర విన్నాను, ఈ వాట్ శంకర్ వాట్ ఏదో అన్నాడు ఆయన, వాట్ సూపర్ అంటే మామూలు అవునా ఏమిటి నాకు అలా చెప్పలేదు ఆయన అంటే ఈ వచ్చిన ఎవరు సూపర్ అంటే ఏదో మామూలు ఎంత బాగుంది నాకు ఒక్క ముక్క అర్థమైతే అమ్మ తోడు పరుగు పోతుందని చెప్పి అయ్యా నైస్ వర్క్ నాకు అలా మంది మాట్లాడేసాను. ఈ ఒక్క కన్వర్సేషన్ లో ఎందుకంటే శంకర్ విన్న స్టోరీ విన్నాడంట, విన్న తర్వాత నాకు ఫోన్ చేశాడు, అన్నా ఈ స్టోరీ విన్నా అంటే ఏంటో స్టోరీ అంటే ఆ స్టోరీ ఏంటో ఆ స్టోరీ స్టోరీ ఓకే అన్నా 30 రోజులు అంటే ఎంత తరగతి అన్నా ఏదండి ఈయన ఫస్ట్ ఆయన అన్నా ఇప్పుడు నువ్వు ఎంత తీసుకుంటున్నావు అన్నా చెప్పట్లా నిన్నటి బిజినెస్సా నేను ఆయన అడుగుతాను పోని శ్రీనివాస రెడ్డి గారు అంత తీసుకున్నారన్న ఆయన ఆయన చెప్పల రమేష్ అంటా తెలుసులే ఆకలి మీద ఉన్నాడు అర్ర సినిమాని అయితే శంకర్ నువ్వు ఓ పని చెయ్యి ఒక్కసారి ఏదో తీసుకొని హైదరాబాద్ సేవలు ఏదైనా ప్లేస్ ఏదైనా కొనేసి సరిపడ్డాను అన్నాడు ఆయన. సరే వచ్చిన డబ్బులు కొని వచ్చింది ఏంటంటే కానీ ఒక్కసారి ఏంటి ఎలాగొద్దు నువ్వు చెప్పిన బాగుంది 4 డబ్బాలకి ఇద్దరికి లాభగా సార్ ఇద్దరికి 3 కనబడలే మరి ఎందుకంటే అందరూ అలగేస్తారు మనకు ఒకసారి ఎవరు ఇచ్చేస్తారు తప్పండి అది మన ఇద్దరు మేము డిస్కస్ ఇట్లాంటి కూడా నువ్వు బయటపడితే ఎలాగో నాకు అర్థం ఇదే అండి జరిగింది. ఇంకోటి నాకు మీరు మోసం చేశారండి మహి గారు యూఎస్ షూటింగ్ అన్నారు, నేను ఫస్ట్ నుంచి ఎదురు చూస్తున్నా ఎప్పుడు కథ చెప్పినప్పుడు అన్నారు కదా యుఎస్ కాదండి అది నేను ఏమో ఏం యుఎస్ అంటున్నారు అక్కడికి తీసుకెళ్తారేమో 2-3 రోజులు